ఇప్పుడు ఇంతకీ ఇంతకీ ఇప్పుడు అధికారులందరూ నానా భరత్ గారు, మీరు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేశారు 2019లో. అప్పుడు కూడా కొంతమంది అధికారులు మార్చారు. కానీ ఇప్పుడు అధికారులు 22 మంది మారుతున్నారు. బాను చెప్తున్నట్లుగా ఇంకొంతమంది కూడా మారితే, కొన్ని వందల మంది మారితే మీకు భయం వేస్తుందా? ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్? కాదు, నాకు ఒక్కటి అర్థం కాదు ఏంటంటే రజనీ అన్న, అంత కాన్ఫిడెంట్గా 200 మంది మారుతున్నారంటే ఈయన ఏమన్నా ఎలక్షన్ కమిషన్లో పనిచేస్తున్నాడు ఈయన ఏమన్నా భాను గారు, లేకపోతే ఈయనకి ఏమన్నా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏదన్నా అలా కాదు అడగాలి కొన్ని వందల మంది వీళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నారు కాబట్టి మేము చెప్తున్నాం ఫిర్యాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్నారు. అంటే అధికారులను మార్చి ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి చేసి అధికారులను మార్చి రాజకీయం చేయాలనుకుంటున్నారా భాను గారు? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగట్లేదు రజనన్న. మొన్న తిరుపతి బై ఎలక్షన్స్ మీరు అధికారులు సూచించి ఫ్రీ అండ్ ఫెయిర్ అంటే ఎట్లా కుదురుతుంది? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చూస్ చేసుకుని ఎక్కడ జరుగుతుంది చెప్పండి, ఉదాహరణ చెప్తాను. ఒక్క నిమిషం నేను చెప్తాను. మీరు ఇచ్చిన డాక్యుమెంట్ లో సైక్షన్ కూడా ఉంది ఏ అధికారని, అంటే వాళ్ళందరూ మీ తొత్తులు అనుకోవాలా? ఆ మీరు సూచించిన అధికారులు మీ తొత్తులు అనుకోవాలా? మీరు సూచించారు మేము చెప్పిన సిఈసి ఇవ్వదు కదా, మీరు ఉన్న డీజీపీని రామాంజన్లు బీకేసి అతుల్ సింగ్ ని పెట్టాలని చెప్పారు. ఏంటి అతుల్ సింగ్ కెపాసిటీ ఏంటి? అతుల్ సింగ్ స్పెషాలిటీ ఏంటి? ఎందుకు ఈ సజెషన్ చేస్తున్నారు మీరు డైరెక్ట్ గా? అంటే ఇప్పుడు అనుమానం రాదు అతుల్ సింగ్ ద్వారకా తిరుమల రావు వీళ్ళందరూ మీకు మీకు అనుకూలంగా ఉంటారని చెప్పి ఎందుకు అనుకోకూడదు? అనుకూలం కాదు, అనుకూలం కాదన్న, నిష్పక్షపాతంగా పనిచేసే అధికారులు ఉన్నారని చెప్పి చెప్తున్నాం, తప్పేముంది? నిష్పక్షపాతంగా పనిచేసే అధికారులు ఉన్నారు. వాళ్ళని కాకుండా అధికార పార్టీని బరువు మోర్చే వాళ్ళు, అధికార పార్టీ జయించేయండి మాకు వద్దు. ప్రజల పక్షాన ఉండండి, ప్రజల పక్షాన అధికారులు కావాలి, ప్రజల పక్షాన ఉండే అధికారులు కావాలి. హక్కు లేదు, హక్కు నాకు ఉందని చెప్పట్లే, సిఈసి నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు సిఈసి మీరు చూసించిన పేర్లు పెడితే సిఈసి చెప్పు చేతిలో ఉందని అనుకునే అవకాశం ఉంటది కదా? రైట్, వారు సమర్థమైన అధికారులు ఉంటే సిఈసి నిర్ణయం తీసుకుంటుందంట, తప్పులేదు కదా? అంటే మీరు ఐడెంటిఫై చేస్తేనే వాళ్ళు సమర్థులు, మిగతా వాళ్ళందరూ అసమర్థులు తొత్తులు అని అంటాం కూడా కరెక్ట్ కాదేమో కదా? మీరు ఆ మూడు పేర్లు సిఎస్ పంపించాలి కదా? మేము సూచించిన పేర్లు ఉంటే ఆ మూడు పేర్లు సిఎస్ పంపించాలి. సిఎస్ పేరు పంపించకపోతే ఎలా వస్తుంది చెప్పండి? చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేర్లు పంపించకపోతే డైరెక్ట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, నేను చెప్పినానో ఎవరో చెప్పినానో వేసే అధికారం లేదు వాళ్ళకి కూడా. స్టేట్ ఎక్కడి స్టేట్ గవర్నమెంట్ నుంచి పోయే ప్రతిపాదన పేర్లో నుంచే ఒక పేరు వాళ్ళు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. గౌతమ్ గారు